భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసి అమరులైన వారి ఆశయాలను కొనసాగించడానికి పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని ఉద్యమ నాయకులు పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండలము రామలక్ష్మణపల్లి గ్రామంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాతృమూర్తి గుంటి రాజవ సంస్మరణ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి, విప్లవ నాయకులు చలపతిరావు, జేవి చలపతిరావు, విమల, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం హాజరయ్యారు. రాజవ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యమ సమయంలో వీరులకు ఊతమిచ్చిన కామ్రేడ్ గుంటి రాజవ సేవలు మరవలేనివని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల మల్లేష్, అంకని భాను, సర్పంచ్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. రండి జెండాను ముత్తడెరా, ఏ జెండా పట్టకుండానే ఎర్రని జెండాను ముత్తడెరా. అయినప్పటికీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి క్రమంలో ఇవాళ పాలకులు, రాజ్యము, అనేకమైనటువంటి హింస కారణ లోపల ఇవాళ మనము అందరము కుటుంబ సభ్యులకు, కామ్రేడ్ గుంటి వేణన్నకు మరి ఆయురారోగ్యాల శ్రేషాలను ప్రసాదించి ఆయనకు మానసికం లేకుండా వాళ్ళకు ఎవరు రానియకుండా వాగుబొట్టుకి దహనం చేసేద్దాం, కర్మకాండ అక్కడ చేద్దాం అని చెప్పేసి వేణన్న ఆ రాష్ట్ర ఆ 15 రోజులు పడ్డ వేదన దగ్గర. ఊపిరి పోసిన దేవత నీవు అమ్మా.